న్యూస్ కవరేజీకి వెళ్లి వరదల్లో గల్లంతైన ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ కారు కనిపించింది. వరద ప్రవాహం తగ్గటంతో కల్వర్ట్ సమీపంలో చెట్ల మధ్యలో కారు టైర్ కనిపిస్తోంది. దీంతో కారును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తోంది రెస్క్యూ టీం. వరద తాకిడికి కారు బోర్లా పడ్డట్టు భావిస్తోంది రెస్క్యూ టీం. తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. మొన్న బోర్నపల్లిలో 9 మంది వ్యవసాయ కూలీలు చిక్కుకుపోయారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయడంతో ముగ్గురు మహిళలు ఒక బాలుడు సహా మొత్తం 9 మంది కూలీలు గోదావరి నది మధ్యలో చిక్కుకుపోయారు. తమ పరిస్థితిని వివరిస్తూ తమను రక్షించాలని కోరుతూ కుటుంబ సభ్యులకు సెల్ఫీ వీడియోను పంపారు. దీంతో వారికి సంబంధించిన వార్తను కవర్ చేయడానికి స్నేహితుడు లతీఫ్తో కలిసి బయలుదేరాడు రిపోర్టర్ జమీర్. ఆ ఘటనలో బాధితులను రెస్క్యూ సిబ్బంది రక్షించారు. ఆ తర్వాత తిరిగి వస్తున్న సమయంలో రామోజీపేట భూపతిపూర్ గ్రామాల మధ్య కల్వర్ట్ వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరదను అంచనా వేయలేకపోవడంతో కల్వర్ట్పైకి కారులో వచ్చారు జమీర్ లతీఫ్. అయితే వాగు ఉధృతికి కారు కొట్టుకుపోయింది. గమనించిన స్థానికులు లతీఫ్ను రక్షించారు. అయితే జమీర్ ఆచూకీ లభించలేదు. న్యూస్ కవరేజ్కి వెళ్లి వరదల్లో గల్లంతైన ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ కారు కనిపించింది. వరద ప్రవాహం తగ్గటంతో కల్వర్ట్ సమీపంలో చెట్ల మధ్యలో కారు టైర్ కనిపిస్తోంది. దీంతో కారును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తోంది రెస్క్యూ టీం. వరద తాకిడికి కారు బోర్లా పడ్డట్టు భావిస్తోంది రెస్క్యూ టీం. తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్. భోగి, మన కుటుంబ సభ్యుడు ఎన్టీవీ జగిత్యాల రిపోర్టర్ జమీర్ మొన్న బోర్నపల్లి గ్రామంలో చిక్కుకున్న వ్యవసాయ కూలీల వార్త కవరేజ్ కోసం వెళ్లిన సందర్భంలో 12వ తారీఖు వెళ్లాడు. సాయంత్రం పూట వస్తుండగా జగిత్యాల వస్తున్న తరుణంలో దుపత్పూర్ దగ్గర కల్వర్తు దగ్గర గల్లంతయ్యాడు. కారుతో సహా జమీర్ గల్లంతయ్యాడు. అయితే కారు ఆచితి నిన్నటి నుంచి కూడా కనపడలేదు. వరద ఉధృతి ఎక్కువ ఉండటం, పెద్ద చెరువు నుంచి వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువగా ఉండటంతో కారు అయితే కనపడలేదు. కానీ నిన్న ఈ రోజు ఉదయాన్నే కొంత వాటర్ తగ్గడంతో కారు టైర్ కనపడింది. దీంతో సహాయక బృందాలు అయితే కారును వెలికి తీసేందుకు ముమ్మర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ఒక్కసారిగా తాళ్లన్నీ కట్టినాక కూడా జేసీబీ సాయంతో బయటికి తీస్తున్న నేపథ్యంలో కారు తాడు తొలగిపోయి మళ్ళా కారు కాలంలోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం అయితే కొంత విషాదం నెలకొంది. కారు చేతికి వస్తుంది, కారులో జమీర్ ఉన్నాడా లేదా అని దానిపై ఇంకా స్పష్టత అయితే రాలేదు. సహాయ చర్యలు అయితే ముమ్మరం చేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా సంఘటన స్థలంలో ఉండి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం అయితే కారు కోసం కాలువ మొత్తం కూడా వెతుకులాట గజీతకాలతో సాగిస్తున్నారు. మరొక క్రెయిన్ కూడా తెప్పించారు. కానీ ఆ కారు అయితే వాటర్ లోకి ఎక్కువగా లోతు ఉండటం వల్ల, ఫ్లోటింగ్ ఎక్కువ ఉండటం వల్ల కారు అందినట్టే అంది, మరలా జారింది. జారిపోవడంతో తాళ్లు మళ్ళా కట్టి అలాగే ప్రొక్లైన్లు మిగతా సంబంధించిన వాహనాలు కూడా తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. వాగు ఉధృతి ఎక్కువ ఉంది. గత 3 రోజులుగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని వాగులు, వంకలను, చెరువులు, నీళ్లు కూడా అన్ని కూడా గుంటల్లోకి రావడం, ఈ కలవట దగ్గర పెద్ద చెరువు నుంచి అలుగు పెద్ద ఎత్తున వరద రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీని తర్వాత ఈ 2 రోజుల నుంచి కూడా సహాయ చర్యలు వర్షంలో కూడా చేస్తున్నా కూడా తారాజుకి దొరికిన బెస్ట్ లో మిస్ అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే సంబంధిత అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు. జిల్లా యంత్రాంగం కావచ్చు, మంత్రి కొప్పలేశ్వర్ కావచ్చు, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కావచ్చు, ఇక్కడే ఉండి మరొకసారి కారు కోసం అయితే వెతుకులాట చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కల్వర్టు దగ్గర నుంచి దాదాపు 3 కిలోమీటర్ల ప్రాంతం నుంచి చెరువు ఒకటి ఉంటుంది, ఇంక మరొక చెరువు, ఈ చెరువు దగ్గరకి వెళ్ళిందా లేదా అని దానిపై ఇంకా స్పష్టత రావాల్సింది. ఇప్పటికైతే కాలం మొత్తం రజీత కాలతో ప్రక్రియ అయితే చేస్తున్నారు. కారు చెట్ల మధ్యలో పొదల్లో విరుక్కొని
పొద్దున కనపడది కార్ టైర్ మాత్రమే ఉండంతో గజ్జితగాళ్ళ దిగి టైర్ కి సంబంధించి తాళ్లు కట్టి దాన్ని తీసేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఆ తాడు పట్టుచడడంతో కారు తాడు జారిపోవడంతో కారు మళ్ళా వరదలో కొట్టుకుపోయింది. దానికోసం అయితే ముమ్మరంగా గాలింపు అయితే చేస్తున్నారు భూమి. ఓకే, థ్యాంక్ యూ రవికరణ్. Papi olmuş.